హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను అది ఏమిటంటే మీ కంప్యూటర్ హ్యాక్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలాగో చెబుతున్నాను దానికి ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్న వీడియోని ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏమిటంటే మీ కంప్యూటర్ హ్యాక్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను దా అది దానికోసం ఎలాంటి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏం పర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటిది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఊరికే మీ కంప్యూటర్ ఒక కమాండ్ని టైప్ చేస్తే మీకు తెలిసిపోతుంది అలాగే ఆ ఫైల్ని రిమూవ్ కూడా చేయొచ్చు దా మీరు బ్రౌజింగ్ చేస్తుంటారు దానివల్ల ఎక్కడో అక్కడ ఇంటర్నెట్ నుంచి ఒక వైరస్ ఫైల్ అన్న డౌన్లోడ్ అయ్యి దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు ఎలాగో చూపిస్తున్నాను చూడండి అది మళ్ళీ మీరు చేస్తున్నారు కాబట్టి వస్తుంది అనుకోకూడదు మీరు మామూలుగా ముందరి నుంచి యూజ్ చేస్తున్న ఫైల్స్ ఉండేవి కూడా ఆటోమేటిక్గా వైరస్ వచ్చేసి అది కానీ అది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆ ఫై వైరస్ ఫైల్ని ఒక్కటి రిమూవ్ చేస్తే చాలు ఎలాగో చూపిస్తాను చూడండి చూసారు చూపిస్తాను చూడండి ఎలాగో అది నేను రైట్ సైడ్ న్యూ అనే దాంట్లో టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటి చూపిస్తున్నాను అది నేను డౌన్లోడ్ అది ఊరికే న్యూది కొత్తది క్రియేట్ చేసి దాన్ని ఏం టైప్ చేయాలనేది లెటర్స్ బిగ్గా చూపిస్తాను చూడండి ఎన్ఈటి స్పేస్ ఇవ్వద్దండి ఏ టీ ఇప్పుడు స్పేస్ ఇచ్చి ఇలా డాష్ ఇచ్చి ఏఎన్ఓ అది మాత్రమే టైప్ చేయాలా అది ఎక్కడ టైప్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీ విండోస్ స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి మీద సర్చ్ ప్రోగ్రామ్స్ అనేది చూడండి దానిలో cmd అనేది టైప్ చేయండి అంటే కామెంట్ ప్రాంప్ట్ దాన్ని పైన కనపడి ఉంటుంది చూడండి దాని మీద డబుల్ క్లిక్ చేయండి చూడండి కామెంట్ ఓపెన్ పని అయింటుంది దానిలో ఇందాక చూపించిన నెట్ స్టాట్ డాష్ ఏఎన్ఓ అని ఉంది చూడండి అదే టైప్ చేయండి t స్పేస్ డాష్ ఏఎన్ఓ ప్రెస్ చేస్తున్నాను మీరు ప్రెస్ చేయండి చూడండి ఇటు ఎస్టాబ్లిష్డ్ అని వచ్చింది అంటే నా సిస్టంలో వైరస్ ఉందని చూపిస్తుంది దానికి కూడా కొంచెం రాంగ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను మనం చేసే ముందరే ఎటువంటి ఇంటర్నెట్ వాడకూడదు ఇది క్లోజ్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది తప్ప ఏది ఆఫ్లైన్ తప్ప ఏది ఆన్లైన్ది వాడకూడదు మనము ఇంటర్నెట్ ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్నా మనం ఆన్లైన్ ఏం వాడకూడదు ఎప్పుడు మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి ఎన్ఈటి ఎస్టీ ఏటీ ఓ ఎంటర్ చేయండి మీరు కానీ ఏదో ఒకటి ఓపెన్ చేసి పెట్టినారంటే కంపల్సరీ వైరస్ ఉన్నట్టు చూపిస్తుంది అలా కాకుండా క్లోజ్ చేసి చేయండి తెలుస్తుంది ఇడ రీజనింగ్ రీజనింగ్ ఉంది చూడండి అంటే నా ఈ ఫైల్స్లో ఏమీ వైరస్ లేదని ఇక్కడ కింద ఎస్టాబ్లిష్డ్ అని పడితే మాత్రం మీ కంప్యూటర్లో ఖచ్చితంగా వైరస్ ఉందని చూపిస్తుంది దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూస్తాను ఏం లేదు ఇక్కడ నంబర్ ఉంది చూడండి ఎస్టాబ్లిష్డ్ అనే దాని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి త్రీ డబల్ ఫోర్ ఎయిట్ అనే నంబర్ ఉని ఉంటుంది అది ఆ నంబర్ని గుర్తుపెట్టుకోండి ఇడ కింద రైట్ క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ మేనేజర్ అనేది ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇలా వెంటనే వచ్చేస్తాయండి దీనిలో పీఐడి అని ఉంది చూడండి పైన మెన్యూలో దాంట్లో ఆ లైన్లో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఉందో చూడండి త్రీ డబల్ ఫోర్ ఎయిట్ చూడండి జూమ్ జూమ్ వల్ల నాకు వైరస్ ఫైల్స్ వస్తున్నాయి ప్రతిదీ చూడండి ఇక్కడ జూమ్కి సంబంధించి త్రీ డబల్ ఫోర్ ఎయిటే ఉన్నాయి అంతకుమించి వేరే వేలు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్ క్లిక్ చేసి ఎండ్ ప్రాసెస్ అని కొట్టేస్తే అయిపోయా ఎండ్ ప్రాసెస్ అది పోతుంది ఇంకా మళ్ళీ ఇంటికి కొట్టేసేయండి ఇది ఇంటి కొట్టేసేయండి డోంట్ సేవ్ కొట్టేసేయండి ఇది ఇంటి కొట్టేసేయండి మళ్ళీ అది మనకి ఇప్పుడు వైరస్ ఉందా లేదా అని మళ్ళీ రీచెక్ చేసుకుందాం కామెంట్ ప్రాంట్ ఓపెన్ చేయండి ఎన్ఈటిఎస్టీఎటి స్పేస్ ఏఎన్ఓ ఎంటర్ కొట్టేయండి ఇప్పుడు తెలుస్తుంది మీకు చూడండి నా దాంట్లో లిజనింగ్ ఉంది తప్ప అసలు ఎస్టాబ్లిష్డ్ అనేదే లేదు అంటే ఇప్పుడు మీరు మీ కంప్యూటర్లో ఉండే వైరల్ వైరల్ ఫై వైరస్ ఉండే ఫైల్స్ మొత్తం డిలీజ్ చేసినారు అసలు మీ దాంట్లో వైరస్ లేదు కాబట్టి మీరు ఎటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి